విశాఖ పెందుర్తి విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి ఆర్కే రోజా స్వరూప నందేంద్ర స్వామి ఆశీస్సుల కోసం విశాఖ వచ్చిన మంత్రి ఆర్కే రోజా రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రోజా చంద్రబాబు ఒక ఉన్మాదని రోజా కామెంట్ చేశారు. దిశ యాప్ ద్వారా 900 మందిని రక్షించడం జరిగిందని అన్నారు. సెక్స్ రాకెట్ నడిపింది చంద్రబాబు నాయుడు కాదా అని రోజా సూటిగా ప్రశ్నించారు. మహిళా తహసీల్దార్ ను ఇసుకలో ఇచ్చింది టీడీపీ ఎమ్మెల్యే కాదా అన్నారు. విశాఖ ప్రాంతాన్ని పర్యాటకంగా చాలా అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా పర్యాటక రంగాన్ని అంతా సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. చంద్రబాబు అవసరం ఈ రాష్ట్రానికి ఏమీ లేదని రోజా కామెంట్స్ చేశారు. రానున్న రోజుల్లో 23 సీట్లు కూడా మీ పార్టీకి వచ్చే అవకాశమే లేదని శారదాపీఠంలో మంత్రి ఆర్కే రోజా జోసెఫ్ చెప్పారు. పార్వదేవతయ శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సుందరాం సర్వసంపత్రాత్రే శ్రీ రాజశ్యామల దేవ్యే నమః ధూపం ఆగ్రాపయామి. ఏ రోజు ఎటువంటి చర్య చేపట్టిన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి ఏం అర్హత ఉందని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే మొన్న విజయవాడలో ఆయన కార్పొరేటర్గా కంటెస్ట్ చేసిన వాడు తన ఫ్లాట్స్లో ఒక అమ్మాయిని లిఫ్ట్లో వేధిస్తే అమ్మాయి సూసైడ్ చేసుకుంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి రాని చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎందుకు వచ్చాడని నేను అడుగుతున్నా. రాజకీయం చేయడానికి ఉన్మాదులు అంటారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ పార్టీలో ఉన్నవాళ్ళని ఉన్మాదులు ఎవరయ్యా బాబు? ఉన్మాది అంటే నువ్వు, నీ ఎమ్మెల్యే చింతమనేని ఒక వనజా ఎంఆర్ఓని ఇసుకలో వేసి కొడితే నువ్వు ఇంటికి పిలిచి ఆమెను బెదిరించి సెటిల్మెంట్ చేసిన ఉన్మాదివి నువ్వు. కాల్మణి సెక్స్ రాకెట్లో మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ ఎమ్మెల్సీలు ఇన్వాల్వ్ అయ్యి 200 మందికి పైగా ఆడపిల్లల సిడీసు ఇదే గౌతమ్ సవాంగ్ గారు బయట పెట్టారు. అలాంటిది మీరు వాళ్ళందరినీ కాపాడటం కోసం ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసిన వాళ్ళని కాపాడి దాన్ని ప్రశ్నించిన నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేసిన ఉన్మాది ఎవరయ్యా? నువ్వు చంద్రబాబు నాయుడు. ఇలా నువ్వు ఉన్మాది కార్యక్రమాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జనాలేమి పిచ్చోళ్ళు కదా నువ్వు చెప్పేది నమ్మటానికి. ఎందుకంటే నీ హయాంలో నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినా, రేపులు జరిగినా అన్నీ కూడా నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలో, ఎమ్మెల్సీలో, ఎంపీలో, కార్పొరేటర్లో లేదా కార్యకర్తలో క్లియర్ కట్గా ప్రతీదీ కూడా ప్రూఫ్తో వచ్చినా కూడా నువ్వు ఏం చేసావు? ఎవరినైనా ఒక్కరినైనా శిక్షించావా? ఏ రోజున ఆడపిల్లకి అండగా నిలబడ్డావా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లని గౌరవిస్తున్నారు, రాజకీయంగా పైకి తెస్తున్నారు, వాళ్ళకి భద్రత ఏర్పాటు చేయడానికి ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. అవి మీరు ఎవడైనా ఒక ఉన్మాది ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు ఇమీడియట్గా 24 అవర్స్లో వాడిని అరెస్ట్ చేసి వాడిని కోర్టుకు సబ్మిట్ చేస్తున్న విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఆ కుటుంబానికి అండగా ఉంటూ ఆర్థిక సహాయాన్ని అందించి ఆ బాధితురాలకి ఏ విధంగా ఆరోగ్య మెరుగుపరిచే విధంగా హెల్త్గా హెల్త్ వైజ్ కూడా సపోర్ట్ చేస్తూ ఏ విధంగా ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ఇంటికి అన్నలాగా తమ్ముళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తుంటే చంద్రబాబు నాయుడు అనుకో ఇలా మాట్లాడటం అనేది ఖచ్చితంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఎందుకంటే ఆడపిల్లని, ఆడపిల్ల పుట్టుకనే ప్రశ్నించిన వాడి నువ్వు, కోడలు మగపిల్లాన్ని సంతోషిస్తుందని మాట్లాడిన వాడి నువ్వు, నీకు ఆడపిల్ల అంటే ఏంటో తెలియదు, నీకు ఆడపిల్ల లేదు కాబట్టి ఆవిడ గురించి తెలీదు, ఆవిడ గొప్పతనం తెలీదు, ఆవిడ గురించి అభిమానం కూడా నీకు లేదు కాబట్టి ఈరోజు కొత్తగా నీకు ఏదో ప్రేమ ఉన్నట్టు పరిగెత్తు రావద్దు. ఈరోజు నీ అవసరం ఈ రాష్ట్రానికి ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడు కోవిడ్ వచ్చినా, ఎప్పుడు వరదలు వచ్చినా, ఎప్పుడు ఏది జరిగినా నువ్వు ఎవరికి సపోర్టివ్గా లేవు, ఎవరికి ఒక భరోసాను కల్పించలేదు. ప్రతిదీ రాజకీయం చేయడానికే ప్రయత్నిస్తున్నావు కానీ ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఆడపిల్లలకి చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు ఏమాత్రం అనుమానంగా ఉన్నా లేదా మిమ్మల్ని ఎవరైనా అనుమానాస్పద ఏరియాలకు అంటే ఆటోలు ఎక్కుతారు, కార్లు ఎక్కుతారు, వెళ్ళినప్పుడు ఏదైనా మీకు డౌట్ ఉంటే ఇమీడియట్గా దిశ యాప్ని యూజ్ చేయండి. అలాగే ఎవరినైనా ప్రేమించి గుడ్డిగా నమ్మి తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళి బలి అవ్వద్దని
తెలియజేసుకుంటున్నాను।